ఈ సినిమా ముందు వరకు మహేష్ బాబు కెరీర్ వేరు, ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కెరీర్ వేరు. పోకిరి హిట్ మహేష్ బాబు ఖాతాలో పడకుండా ఉంటే మహేష్ కెరీర్ చాలా స్లోగా ఉండేది అంటారు ఇప్పటికీ సినీ జనాలు. ఈ సినిమాలో పండుగాడు పాత్రలో మహేష్ బాబు జీవించాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా అప్పటి వరకు చాలా స్లోగా ఉన్నా ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. క్లైమాక్స్ తో సినిమా రేంజే మారిపోయింది. వసూళ్లు భారీగా రావడానికి, అసలు సినిమా హిట్ కావడానికి క్లైమాక్సే కారణం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తర్వాత బాగా ఫేమస్ అయింది అలీభాయ్ పాత్ర. కానీ అలీభాయ్ పాత్రకు ముందు ప్రకాష్ రాజ్ ని అనుకోలేదట దర్శకుడు పూరి జగన్నాథ్. నటీనట్ల ఎంపిక జరుగుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ ను పిలిచి ఆశిష్ విద్యార్థి చేసిన ఎస్ఐ పాత్రను ఇస్తా అని చెప్పాడట. అయితే ఆ పాత్ర సెట్ కాదని ప్రకాష్ రాజ్ నో అన్నారట. ఆ తర్వాత షాయాజీ షిండే చేసిన పాత్ర అడిగినా కూడా నో అన్నారట. మాటల సందర్భంలో వేరే ఊరు నుంచి వచ్చేవాడు ఉన్నాడు కదా, ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేశావని పూరిని అడిగారట. అది కేవలం 7 రోజుల పాత్ర మాత్రమే అని, అది నీకు సూట్ అవ్వదు అన్నారట పూరి. క్లైమాక్స్ లో హీరో ఫైట్ చేసేది ఎవరు అని అడిగారట ప్రకాష్ రాజ్. ఆ పాత్ర అనడంతో నేను ఆ పాత్రలో నటిస్తా అన్నారట ప్రకాష్ రాజ్. దీనితో పూరి వెంటనే ఓకే చేశారట. అలా ఒకరోజు ముమైత్ ఖాన్ తో ఐటమ్ సాంగ్ చేస్తున్న సమయంలో ప్రకాష్ రాజ్ సెట్స్ కి వచ్చారట. వెంటనే పూరికి ఓ ఆలోచన వచ్చిందట. ఆ షూటింగ్ సమయంలో వెంటనే ఒక సెట్ పక్కన వేయించి ప్రకాష్ రాజ్ తో ఆ సమయంలో సీన్ షూట్ చేశారట. అలా అలీభాయ్ పాత్రకు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు.